హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే జగతి మేడం మహేంద్రల మ్యారేజ్ యానివర్సరీ కోసం ఇంకా ఇల్లంతా డెకరేట్ చేస్తూ ఉంటారు కదా అందరూ రిషి వసుదారని కూడా ఇంటికి తీసుకొస్తాడు వసుదార జగతి మేడం ధరణి గౌతమ్ వీళ్ళ నలుగురు కలిసి ఇంకా పూలన్నింటినీ ఇంకా దండలుగా ఇంకా మొత్తం మేక్ చేస్తూ ఉంటారు అప్పుడే రిషి మహేంద్ర కూడా వచ్చి మేము కూడా సహాయం చేయమని అడిగితే ఇలాంటివేమీ వద్దు అని జగతి మేడం అంటారు ఏ జగతి ఏమనుకుంటున్నావు ఆడవాళ్ళే గొప్ప కాదు అన్నింట్లో మగవాళ్ళు కూడా వాళ్ళ గొప్పతనాన్ని చాటి చెప్పుకుంటారు ఏమంటావు రిషి మనం కూడా రా పూలదండలు చేద్దాం అని అంటాడు మహేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి డాడ్ నాకు రా డాడ్ అని అంటాడు రిషి రిషి ఏది చిన్నప్పటి నుండి రాదు అన్నీ మనమే అంచలంచెలుగా నేర్చుకోవాలి అర్థమైందా రా మన సత్తా ఇంటో వీళ్ళకి చూపించాలి అని ఇంకా దండల్ని గుచ్చడం నేర్పిస్తామని అనుకుంటూ ఉంటాడనమాట మహేంద్ర అప్పుడే ఇంకా వసదార వైపు చూస్తూ ఉంటాడు రిషి ఎలా అన్నట్టు సేవ చేస్తూ ఉంటాడు అప్పుడు వసుధార ఇంకా చెప్పకుండా ఇలా ఒక సూది పట్టుకొని ఇలా ఒక ఫ్లవర్ని పట్టుకొని ఇలా సార్ అని చెప్పి చెప్తుంది వసుధారని చూస్తూనే ఇంకా దొంగతనంగా రిషి కూడా సేమ్ వసుధార చెప్పినట్టే పూలదండని తయారు చేస్తాడు రిషి ఇంకా వసుధార చెప్పినట్టే చేస్తూ స్పీడ్గా పూలదండలన్నిటిని ఇంకా తయారు చేసేస్తాడు అది చూసి అందరూ షాక్ అయిపోతారు ఏ రిషి ఇదంతా నీకు ఇంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటాడు మహేంద్ర అప్పుడు రిషి వసుధార వైపు చూస్తూ ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడు ఓ అర్థమైంది ఇదంతా మా వసుధార ట్రైనింగ్ అన్నమాట ఏం వసుధారా అని అంటూ ఉంటారు నవ్వుతూ మహేంద్ర ఇంకక్కడి నుండి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది వసుదారా కూడా జగతి నువ్వు అన్నది నిజమే జగతి వీళ్ళిద్దరూ తోడు దొంగలు అని ఇంకా అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగతి మేడం మహేంద్రల మ్యారేజ్ డే అయితే వచ్చేస్తుంది ఇంకా వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా కిందకి వస్తూ ఉంటారు వాళ్ళని చూసి రిషి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు డాడ్ మీరు ఎప్పుడూ నేను మీ సంతోషాన్ని కోరుకుంటాను మీ సంతోషమే నాకు ముఖ్యం డాడ్ అని మనసులో అనుకుంటూ మహేంద్ర వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు రిషి ఇంకా మహేంద్ర జగతిలో ఇద్దరు చాలా మేడ్ ఫై ఈ చెదర్లా ఉండేసరికి అది చూసిన దేవయాని అయితే చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది చా ఇదంతా నావల్లే కదా నా కంటితో నేనే నా వేలుతో నా కన్నుని పొడుచుకున్నట్టు అనిపిస్తుంది ఇదంతా నేనే చేసుకున్నాను చీ వీళ్ళిద్దరినీ ఇలా చూడాల్సి వస్తుంది అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ ఉంటుంది దేవయాని అందరూ ఇంకా మహేంద్ర జగతిలని విష్ చేస్తారు మహేంద్ర జగతి ఇద్దరు వెళ్ళి దేవయాని ఫనీంద్ర బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటారు ఇంకా ఇద్దరు బ్లెస్సింగ్స్ లోపు దేవయాని ఎప్పట్లాగే వెనక్కి జరిగి ఇంకా చాలా కోపంగా ఉంటుంది అప్పుడే దేవయానిని ఎలా అయినా చూసినా సరే జగతి మేడం అక్కయ్య మీరు నన్ను ఆశీర్వదించకపోయినా పర్లేదు కానీ నేను మాత్రం ఎప్పుడు మీ ఆశీర్వాదం తీసుకుంటూనే ఉంటానక్కయ్యా అని ప్రేమగా చెప్తారు జగతి మేడం అయ్యో అలాంటవేంటి జగతి నేను ఎప్పుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాను నువ్వు ఎప్పుడు బాగుండాలని నేను కోరుకుంటాను అని దేవయాని కావాలని ఇంకా బయటికి చెప్తూ ఉంటుంది అప్పుడే ఇంకా గౌతమ్ వస్తాడు గౌతమ్ వచ్చి రే అందరికీ నేను బట్టలు తెచ్చాను రా షాపింగ్ మొత్తం నేనే చేశాను అందరికీ కొత్త కొత్త డ్రెస్సెస్ తెచ్చాను అంకుల్ మేడం ఇదిగో ఇది మీ ఇద్దరికి రే రిషి నీకు ఇదిరా ఇదిగో వస్తారా నీకు ఇది ధర్నియోధన మీకు ఇది అని చెప్పి అందరికీ ఇంకా ఇస్తాడు చూడండి అందరూ నేను ఏ డ్రెస్సెస్ అయితే ఇచ్చానో ఏ శారీస్ అయితే ఇచ్చానో అవే మీరు వేసుకొని రావాలి ఇది ఈ గౌతమ్ గాడి ఆర్డర్ అని అంటాడు గౌతమ్ సరేలేరా అంత ఓవర్ చేద్దు అని అంటాడు రిషి అందరూ గౌతమ్ని చూసి నవ్వుతూ ఉంటారు రే అంతేలేరా ఎప్పుడు నన్ను తక్కువ చేయడం నీకు అలవాటే కదా ముందే లేసుకొని రాపో అని చెప్పి అంటూ ఉంటాడు గౌతమ్ ఇంకా అందరూ గౌతమ్ ఇచ్చిన డ్రెస్సెస్ని వేసుకొని అలా కిందకి ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు జగతి మేడం మహేంద్ర ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్ వేసుకుంటారు అప్పుడే ఇటువైపు రిషి తన రూమ్ నుండి బయటకు వస్తాడు ఇటు వసుధార కూడా తన రూమ్ నుండి బయటకు వస్తుంది ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటారు ఎందుకంటే ఇద్దరిది సేమ్ కలర్ డ్రెస్ కాబట్టి గౌతమ్ కావాలనే ఇలా సెలెక్ట్ చేశాడు కాబట్టి ఇంకా ఇద్దరు అలా నడుచుకుంటూ ఒకరికి ఒకరు ఎదురుపడి ఒకరి కళల్లోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అది చూసిన జగతి మేడం మహేంద్ర గౌతమ్ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏమయ్యా గౌతము నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే నాకు తెలుసు నువ్వు కావాలనే చేసావు కదా అని అడుగుతారు మహేంద్ర అవునంకుల్ వాడికి చెప్తే మళ్ళీ ఏదో ఒకటి అంటాడని నేనే ఇలా సెలెక్ట్ చేశాను అంకుల్ ఎలా ఉంది నా ప్లాన్ అని అంటాడు గౌతమ్ చాలా బాగుందయ్యా గౌతము నీకు ఈ మధ్య తెలివితే వస్తున్నాయి అని అంటాడు మహేంద్ర ఇంకా రిషి వజ్దారా ఇద్దరు అలా కిందకి దిగుతూ వస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని చూసి ఇంకా ఇద్దరు చాలా బాగున్నారు మేడ్ ఫర్ ఈ చెదల్లా ఉన్నారు ఇద్దరు చాలా మంచి జంట అని ఫనీంద్ర ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇటు మహేంద్ర జగతి మేడం కూడా చాలా హ్యాపీగా వాళ్ళిద్దరిని చూస్తూ ఫీల్ అవుతారు అప్పుడే ఇంకా రిషి కిందకి వచ్చి డాడ్ కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దామా అని అడుగుతాడు ఆ రిషి అని అంటారు మహేంద్ర ఇంకా కేక్ని తీసుకొస్తారు కేక్ కటింగ్ అయితే ఇంకా అందరి ముందు చాలా హ్యాపీగా ఎంజాయ్ఫుల్గా ఇంకా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే అయిపోతాయి ఇద్దరు కేక్ కట్ చేస్తారు కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటారు తర్వాత కేక్ ఎవరికి పెట్టాలని చూస్తూ ఉంటారు అప్పుడే రిషి ఇంకా అక్కడే నించుంటాడు రిషి రా రిషి అని చెప్పి మహేంద్ర ఇంకా రిషి నోట్లో కేక్ని పెడతారు జగతి మేడం కూడా పెట్టాలనుకుంటుంది కానీ జగతి మేడంకి అంత స్వేచ్ఛ లేదు కదా సో జగతి మేడం పెట్టదు రిషి కూడా జగతి మేడం వైపు చూస్తాడు కానీ ఏమీ మాట్లాడడు జగతి మేడం వసు కేక్ తినిపిస్తుంది వసు ధర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అది చూసిన రిషి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అయిపోయింది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అందరు గార్డెన్లో పదండి అని చెప్పి ఇంకా గార్డెన్లోకి తీసుకువెళ్తాడు గౌతమ్ అందరితో ఇంకా గేమ్స్ ఆడిస్తూ పాటలు పాడిస్తూ ఉంటాడు అలా కొద్దిసేపు ఎంజాయ్ చేసిన తర్వాత తోరణాలన్నీ బాగానే కట్టారు కానీ కొన్ని ప్లేసుల్లో కొన్నే కట్టారు మిగతా ప్లేసుల్లో కూడా కట్టాలి రండి రండి అని చెప్పి అందరూ ఇంకా తోరణాలు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో కడుతూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా రిషి ఇంకా వసదారా ఇద్దరు తోరణాలని అలా కడుతూ ఉంటే ఒక్కసారిగా వసదార అయితే కిందకి స్లిప్ అవుతుంది వెంటనే వసుదారని రిషి పట్టుకుంటాడు ఇంకా ఇద్దరిపై పై పైనుండి పువ్వుల వర్షం కురుస్తూ ఉంటుంది ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అది చూసిన గౌతమ్ ధరణి మహేంద్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వావ్ నిజంగా ఈ సీన్ ఒక ఫోటో అసలు అని చెప్పి ఫోన్ తీసి ఇంకా వాళ్ళిద్దరి ఫోటోల్ని తీస్తూ ఉంటాడు గౌతమ్ ఇంకా ఈవినింగ్ అవుతుంది అందరూ వజ్దారాకి సెండ్ ఆఫ్ ఇచ్చే టైం అవుతుంది వజ్దారా కూడా చాలా బాధగా ఇంటిలో నుంచి బయటికి నడుస్తూ ఉంటుంది మేడం నేను ఉన్నది కొద్ది గంటలేనైనా మీరు చూపించిన ప్రేమ ఆప్యాయత ముందు ఎంత చెప్పినా తక్కువే మేడం నిజంగా మీ ఇల్లు మీ కుటుంబం మీ ఇంట్లో మనుషులు వాళ్ళ స్వచ్ఛమైన మనసులు ఎప్పటికీ ఎప్పటికీ నాకు కావాలనిపిస్తుంది మేడం అని అంటూ ఉంటుంది వజ్దారా అప్పుడు మనసులో అనుకుంటారు జగితీ మేడం వసు నువ్వు ఈ ఇంటికి ఆఖరిసారిగా అతిథిగా వస్తున్నావు తర్వాత నువ్వు ఖచ్చితంగా నా ఇంటికి కోడలుగా నా కోడెలిగా ఈ ఇంట్లో అడుగు పెడుతున్నావు వసు అడుగు పెడుతున్నావు అని ఇంకా మనసులో అనుకుంటూ ప్రేమగా వస్తారని హక్ చేసుకుంటుంది జగతి మేడం వసుధార దేవయాని దగ్గరికి వెళ్తుంది ఇంకా దేవయాని చేతులని పట్టుకొని థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ అందరూ ఇంత సంతోషంగా ఉన్నారన్న జగతి మేడం మహేంద్ర సార్ ఇద్దరు ఇంత హ్యాపీగా ఉన్నారన్న అన్నిటికీ మించి రిషి సార్ కూడా ఇంత హ్యాపీగా ఉన్నారన్న దానికి కారణం మీరే మేడం మీరే నిజంగా మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువ మేడం అని నవ్వుతూ ఇంకా హార్ట్ఫుల్గా చెప్తూ ఉంటుంది వసుధారా అని నవ్వుతూ ఉంటుంది దేవయాని కానీ మనసులో మాత్రం ఎవరితో ఏం చెప్పించుకోవాల్సి వస్తుందో చిచ్చి అని అనుకుంటూ సరే అమ్మా వసుదారా జాగ్రత్తగా ఉండు సరేనా అని ఇంకా తన ఇంటికి చాలా హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇస్తుంది దేవయాని కూడా ఇంకా రిషి కారులో వసుదారా అని ఇంటికి తీసుకువెళ్తాడు ఇంకా రూమ్ వచ్చేస్తుంది వసుధారా తన ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటుంది కానీ మళ్ళీ తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి రిషిని హక్ చేసుకుంటుంది వసుదారా వసుధారాన్ని ప్రేమగా హక్ చేసుకుంటాడు రిషి కూడా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ ఇవాళ నేను మీ కళ్ళల్లో ఆనందాన్ని చూశాను సార్ జగతి మేడం మహేంద్ర సార్ల కళ్ళల్లో కూడా ఆనందాన్ని చూశాను ఇది మీరు చెప్తేనే జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంటుంది వసుదారా వసుధారా నీకు ఒక విషయం చెప్పాలి నువ్వు ఆఖరిసారిగా మా ఇంట్లో గెస్ట్గా అడుగుపెట్టావు అని అంటాడు రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుదారా సార్ ఏమంటున్నారు సార్ అని అడుగుతుంది అవును వసదారా నువ్వు మా ఇంటికి ఆఖరిసారిగా గెస్ట్గా వచ్చావు ఎందుకంటే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నువ్వు ఖచ్చితంగా మా ఇంటి కోడలిగా నా భార్యగానే ఇంట్లో అడుగు పెడతావు కదా అందుకే అలా అన్నాను అని అంటాడు రిషి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసదారా వసదారా అంతేకాదు రేపు పొద్దున్నే పెద్దమ్మ వాళ్ళు మీ ఇంటికి వెళ్తున్నారు మీ పేరెంట్స్తో మాట్లాడి మన పెళ్ళిని ఖాయం చేస్తారు అని నవ్వుతూ చెప్తాడు రిషి సర్ నిజంగానా సార్ అని అంటుంది వసదారా అవును వసదారా అవును అని అంటారు రిషి సార్ మనం కూడా వెళ్దామా అని అడుగుతుంది వద్దు వసదారా మనం వద్దు ఎందుకంటే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళతో మాట్లాడితేనే బాగుంటుంది ఈ సంబంధం ఖాయం అయ్యాక మన ఇద్దరం కావాలంటే స్పెషల్గా ఒకసారి వెళ్ళి మీ అమ్మ నాన్నని కలిసి వద్దాం సరేనా అని అంటాడు రిషి ఓకే సార్ అని అంటుంది వసుదారా ఇంకా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని చెప్తాడు ప్రేమగా రిషి వైపు చూస్తూ తన రూమ్కి వెళ్ళిపోతుంది వసుధారా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రిషి దేవాని దగ్గరికి వచ్చి పెద్దమ్మ ఇవాళ వసుదార వాళ్ళ ఇంటికి అని అడుగుతాడు రిషి నాన్న రిషి నువ్వు నాకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాలా ఎందుకంటే నువ్వు నా కొడుకువి నాన్న నీ మనసులో కోరికలు నీ మనసు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకోవడం తప్ప నాకు ఇంకా ఏం తెలిసి చెప్పు నీ సంతోషమే నా సంతోషం నువ్వు చెప్పావు నేను అంత మర్చిపోను కదా నీ సంతోషమే నాకు కావాలి కాబట్టి ఇదిగో ఇప్పుడే జగతి నేను ధరణి మేమందరం వెళ్ళి సకుటుంబ సహపరి వారి పరయంగా మేమందరం వెళ్ళి వసుదారు వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడతాం ఇంత మంచి సంబంధాన్ని ఎవరైనా కాదనగలరా చెప్పమ్మా సరే వెళ్తున్నాను అని చెప్పి ఇంకా రిషి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు పెద్దమ్మ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి రిషి ఇంకా దేవయాని హక్ చేసుకుంటాడు హక్ చేసుకున్న దేవయాని అయితే ప్రేమగా అనిపిస్తుంది బయటికి కానీ లోపల మాత్రం ఏ పనులు చేయాల్సి వస్తుందో ఇప్పుడు ఆ వసుధార ఇంట్లో వద్దంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటూ ఉంటుంది ఇంకా కార్లో వసుధారా వాళ్ళ ఊరికి బయలుదేరతారు జగతి మేడం మహేంద్ర దేవయాని ఫనీంద్ర ధరణి అప్పుడే వజ్దారా వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ అయితే ఇంకా ఇంట్లో ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు ఇంకా తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది ఎవరాన్ని డోర్ తీసి చూసేసరికి జగతి మేడం కనిపిస్తుంది మీరా అని అడుగుతారు వజ్రదారా వాళ్ళ ఫాదర్ లోపలికి రావచ్చా అని అడుగుతుంది ఎందుకు వచ్చారు అని అడుగుతాడు లోపలికి వచ్చాక చెప్తామండి అని చెప్పి ఇంకా లోపలికి అందరూ వెళ్తారు ఏంటి మీరందరూ ఎందుకు వచ్చారు అని అడుగుతారు వజ్రదారా వాళ్ళ ఫాదర్ చూడండి మేము మీతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు మేము పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చాం అని అంటుంది జగతి మేడం ఏంటి పెళ్లి సంబంధమా అదేంటండి అని అడుగుతాడనమాట ఇంక వసదార వాళ్ళ ఫాదర్ చూడండి మీ అమ్మాయి చదువుకోవడం మీకు ఇష్టమే కానీ కొంతమంది మిమ్మల్ని బలవంత పెట్టడం వల్ల కొన్ని పరిస్థితుల వల్ల మీ అమ్మాయికి పెళ్లి చేయాలి అనుకున్నారు కానీ ఇప్పుడు వసదారా చూడండి ఎంత హ్యాపీగా ఉందో ఎప్పుడైనా సరే ఆడపిల్లలకి ఎంత త్వరగా పెళ్లి చేద్దామా ఎంత త్వరగా మనసులోంచి భారం తీసుకుందామా అని అనుకోకూడదండి ఎందుకంటే ఇప్పట్లో ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు సమానంగానే ఉంటున్నారు నిజం చెప్పాలంటే ఆడపిల్లలే ఇంకా ఇంకా మించి అన్ని రంగాల్లో వాళ్ళదైన శైలిని వాళ్ళదైన స్ట్రెంగ్త్ కెపాసిటీని ఆడపిల్లలు ప్రూవ్ చేసుకుంటున్నారు ఒకవేళ బహుశా వాళ్ళ బావతో జ వసుధారకి పెళ్లి చేసి ఉంటే ఇప్పటికి ఏమయ్యేది వసుధార అలా వంట ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉండేది జీవితాంతం బాధపడుతూ ఉండేది కానీ ఇప్పుడు తను తలెత్తుకొని బ్రతకగలదు తను ఎక్కడికైనా వెళ్ళి బ్రతికేంత కెపాసిటీ తనకు ఉంది మొన్న మొన్నే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసింది ఖచ్చితంగా తనకి గోల్డ్ మెడల్ వస్తుంది అన్న ధీమా మాకు ఉంది తన జీవితాన్ని తను ఇండిపెండెంట్గా లీడ్ చేయగలదు అలాంటి ఆడపిల్లని మీకు ఉన్నందుకు నిజంగా మీరు చాలా అదృష్టంగా ఫీల్ అవ్వాలి అని జగతి మేడం ఇంకా చెప్తూ ఉంటారు వసుధారా వాళ్ళ ఫాదర్ అండ్ మదర్తో ఆలోచనలో పడతారు వసుధారా వాళ్ళ ఫాదర్ ఇప్పుడు ఇంతకీ మా అమ్మాయి అని అడుగుతూ ఉంటారు మీ అమ్మాయి మా దగ్గరే చాలా సేఫ్గా ఉంది తను చాలా హ్యాపీగా ఉంది మీకు ఇంకొక విషయం చెప్పడానికి వచ్చాం మీ అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం మీ నిర్ణయమే మాకు అంతిమం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఏమీ అనుకోము కానీ ఒకటి మాత్రం నిజం మీరు ఇష్టం లేని పెళ్లి చేయాలని తనని బాధ పెట్టారు ఇష్టం లేని పెళ్లి పెళ్ళి మళ్ళీ చేసి తనని జీవితాంతం బాధ పెట్టాలని మాత్రం ప్రయత్నించద్దు అని మహేంద్ర ఇంకా వజ్రదారా వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటారు వజదార ఫాదర్ అయితే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా తన హ్యాపీనెస్ చూసి అందరూ చాలా పాజిటివ్గా ఉంటారు కానీ దేవయాని మాత్రం ఏంటినా ఏమి మాట్లాడకుండా ఉంటే తిట్టి పంపించేస్తాడనుకుంటే ఇంత పాజిటివ్గా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది సార్ నిజంగా మా అమ్మాయి మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు సార్ ఎందుకంటే మీలాంటి సంబంధం మా ఇంటికి వచ్చి చేసుకుంటానంటే అంతకుమించి మాకు ఏం కావాలి సార్ తను వెళ్ళిపోయింది కొన్ని రోజులు నేను కోప్పడ్డాను కానీ తర్వాత ఒక మనిషిగా ఒక తండ్రిగా ఆలోచించాను నా కూతురి సంతోషమే నాకు కావాలి వేరే వాళ్ళ గురించి నాకు అవసరం లేదు నా కూతురి సంతోషమే నాకు కావాలి అని చాలా ఫ ఫీల్ అయ్యాను సార్ తనకి ఎన్నోసార్లు కాల్ చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయాను తండ్రి కదా తను మళ్ళీ నన్ను ఎక్కడ బాధ పెట్టే మాట అంటుందోనని తన ముందు ఎక్కడ నేను తలవంచుకోవాల్సి వస్తుందోనని నేను సిగ్గుగా ఫీల్ అయ్యి తనకి ఫోన్ చేయలేదు ఇప్పుడు మీరే వచ్చి స్వయాన మీ ఇంటి కోడల్ని చేసుకుంటామంటే మాకు అంతకు మించిన అదృష్టం ఏముంటుంది సార్ మీది భూషణ్ గారి కుటుంబం మీ గురించి ఎవరికి తెలియదు చెప్పండి నిజంగా మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలని సంబంధాన్ని అయితే ఫిక్స్ చేయమని చెప్తారు వసుధారావాల ఫాదర్ ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మహేంద్ర జగతి ధరణి ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మహేంద్ర వాళ్ళ ఫాదర్ ఇంకా ఇద్దరు హక్ చేసుకుంటారు వజదారా వాళ్ళ ఫాదర్ మహేంద్ర ఇటువైపు జగతి మేడం కూడా ఇంకా వజ్రదరా వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు అయితే సంబంధాన్ని ఫిక్స్ చేసేయమంటారా అని అడుగుతారు ఖచ్చితంగా ఫిక్స్ చేయండి ఎందుకంటే మాకు ఇలాంటి సంబంధం మళ్ళీ మళ్ళీ వస్తుందో రాదో తెలియదు ఎవరో ముక్కు మొహం తెలి తెలియని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసి తన్ని కష్టపెట్టే బదులు తను ఇష్టపడిన అబ్బాయి తను ప్రేమించిన అబ్బాయి అన్నిటికీ మించి చాలా మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే తప్పేముంది అని అంటూ ఉంటారు వస్తారా వాళ్ళ ఫాదర్ ఇంకా సంబంధం అయితే ఫిక్స్ అయిపోతుంది సరే బావగారు త్వరలోనే మీకు ఎంగేజ్మెంట్ కబురు పంపిస్తాం మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాలి అని అంటారు మహేంద్ర అలాగే బావగారు ఖచ్చితంగా అని చెప్పి ఇంకా ఇద్దరు చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు కారులో ఇంకా రిటర్న్ వస్తూ ఉంటారు ఇంకా ఇది ఇలా ఉండగా ఇటువైపు రిషి వజ్దారా ఇద్దరు ఒక ప్లేస్కి వెళ్ళి ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సార్ అక్కడ అంతా బాగానే ఉంటుందా అని అడుగుతారు ఎందుకు బాగోదు పెద్ద ఎందుకు బాగోదు వసదారా ఖచ్చితంగా ఎందుకంటే పెద్దమ్మ గురించి నాకు తెలుసు పెద్దమ్మ వాళ్ళని ఎలాగైనా ఒప్పిస్తారని నాకు బాగా నమ్మకం ఉంది అని అంటూ ఉంటాడు రిషి అప్పుడే కరెక్ట్గా దేవయాని పక్కకి వచ్చి కాల్ చేస్తుంది నాన్న రిషి అని అంటుంది పెద్దమ్మ ఇంతకీ అని అడుగుతూ ఉంటాడు రిషి నాన్న ఏమనుకుంటున్నావు నాన్న నువ్వు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది వసుధార వాళ్ళ పే పేరెంట్స్ మీ పెళ్ళికి ఒప్పుకున్నారు నాన్న అని చెప్తుంది దేవయాని ఇంకా మాట వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట రిషి పెద్దమా మీరు మీరు అనేది నిజమా అని అడుగుతాడు రిషి నాన్న వాళ్ళు మీ పెళ్ళికి ఎలాంటి అడ్డు చెప్పలేదు త్వరలోనే ఎంగేజ్మెంట్ పెట్టుకుంటాం రమ్మని చెప్పి కూడా మేము కబురు చేశాం ఇంకా మీ ఇద్దరు చాలా హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంది దేవయాని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట రిషి అది విన్న వసుధార కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా ఫోన్ కట్ చేస్తుందనమాట సారీ దేవయాని ఫోన్ కట్ చేసి మనసులో అనుకుంటుంది పిచ్చి వాళ్ళరా నేను ఇలా సైలెంట్గా కనబడుతున్నాను సాక్షి మ్యాటర్ అయిపోయాక నా స్వభావం కానట్టు బిహేవ్ చేస్తున్నానంటే ఏదో అని అనుకుంటున్నారు నేను అనుకుంటున్నారేమో కానీ ఈ దేవయాని ఎప్పటికీ మారదు ఎందుకంటే నా అధికారమే నాకు ముఖ్యం దానికంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు ఇప్పుడు రిషి నా చేతిలో కీలుబొమ్మగా ఉన్నాడు కానీ తర్వాత తర్వాత వసుధార చేతిలో కీలుబొమ్మగా రిషి మారుతాడు అది నేను చూడలేను నన్ను కూడా వీళ్ళు డామినేట్ చేసి అసలే జగతీని తట్టుకోవడమే కష్టం అలాంటిది ఆ జగతి శిష్యురాలైన వసుధారాని ఇంటికి కోడలిగా వస్తే ఇంకేం లేదు నా పోస్ట్ ఊడిపోయినట్టే అందుకే ఇప్పుడు ఒకవేళ ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని విడగొట్టాలని ప్రయత్నించినా రిషి త్వరగా వసుధారాన్ని మర్చిపోలేడు ఎందుకంటే వసుధారని మర్చిపోవాలంటే ఆ రోజు వసుధార తన ప్రేమని కాదన్న రోజే మర్చిపోయేవాడు కానీ రిషి మనసులో వసుధార చాలా బలంగా నాటుకుపోయింది అందుకే వీళ్ళిద్దరినీ ఇప్పుడు కాదు విడతీసేది పెళ్లి పీటల మీద అందరికీ షాక్ ఇచ్చి అప్పుడు అప్పుడు రిషి మనసుని బాగా విరిచేసి ముక్కలు చేస్తాను వాళ్ళ మనసు ఎంత రిషి మనసు ఎంత పెళ్ళికి దగ్గరలో వెళ్ళి ఆగిపోతే రిషి మనసు అంత ముక్కలవుతుంది సాక్షితో ఎంగేజ్మెంట్ తర్వాత ఆగిపోయినందుకే చాలా రోజులు ఫీల్ అయ్యాడు అలాంటిది పెళ్ళి వరకు వెళ్ళాక వీళ్ళిద్దరి ప్రేమ పెటాకులైతే అప్పుడు అప్పుడు రిషి కోలుకోవడానికి ఖచ్చితంగా ఐదారేళ్ళు పడుతుంది ఆ లోపు నేను సాక్షినో లేకపోతే ఇంకెవరినో తెచ్చి రిషికి పెళ్లి చేసుకోమంటాను అప్పుడు రిషి చచ్చినట్టు నా మాట వింటాడు అని క్రూయల్గా ఆలోచిస్తూ ఈవిల్ స్మైల్ ఇస్తుంది దేవయాని ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫదర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్